ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కొత్తగా చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు, మోడీ పాలనతో విసుగెక్కిపోయారట, ఈయన ధర్మ పోరాట యుద్ధాలు చేస్తూ ఉన్నాడట, ధర్మ పోరాట యుద్ధాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఈయన ధర్మం వైపు నిలబడి ఉన్నాడు కాబట్టి ఆ ధర్మ పోరాటానికి జాతీయ పార్టీలన్నింటినీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పిలుస్తారట, వాళ్ళు వస్తారట. నేను అడుగుతా ఉన్నా, మీ అందరి తరపున అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే గంగిరెద్దుల్లా తల ఊపుతూ వచ్చే ఆ జాతీయ పార్టీలను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీలను అడుగుతా ఉన్నా, అయ్యా ఇదే జాతీయ పార్టీలు, ఇదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాటం దీక్ష చేస్తానంటున్నాడు, మీరు వస్తానంటున్నారు, మరి ఇదే రాష్ట్రంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టుగా కొన్నాడు, రాజ్యాంగాన్ని తూట్లు పొడిచాడు, మరి ఇది ధర్మ పోరాటంగా మీకు కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పార్టీలను, ఇదే ధర్మ పోరాట దీక్షకు వస్తానన్నా ఇదే పార్టీలను, జాతీయ పార్టీలను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు పిలవడం వారు గంగిరెద్దుల తల ఊపి రావడాలనుకుంటున్న జాతీయ పార్టీలను అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రంలో దేశంలో ఎక్కడా జరగని విధంగా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో 4 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు మంత్రులుగా. చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడమే కాకుండా వాళ్ళల్లో 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయకుండా, డిస్క్వాలిఫై చేయకుండా వాళ్ళందరినీ కూడా మంత్రులుగా చేసి కొనసాగిస్తూ ఉంటే ఏ సిగ్గు లేకుండా మీరు వస్తూ ఉన్నారు ఇటువంటి ధర్మ పోరాట దీక్షకు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ సిద్ధాంతం ఏమిటో తెలుసా? తిట్టిన నీటి తిట్టిన నోటితోనే పొగడతడం. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ సిద్ధాంతం ఏమిటో తెలుసా? తడిగుడ్డతో గొంతులు కొయ్యడం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ సిద్ధాంతం. సిగ్గు శరము రెండూ లేవు, ఎవరి కాళ్ళైనా పట్టుకోవడం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ సిద్ధాంతం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ సిద్ధాంతాలు ఏ స్థాయిలో ఉన్నాయి, రాజకీయాలలో ఎటువంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు అని చెప్పి చూస్తే, ఇటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి మనం అనుకుంటేనే నిజంగా మనసుకు బాధ అనిపిస్తుంది.